తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మండలంలో ఎంపీడీఓ ఆఫీసులో ఉపాధి హామీ వివరాలను ఎంపీడీఓ కే జాన్ వెల్లడించారు. ఉపాధి హామీ పథకం పేదవాడికి సక్రమంగా అందేలాగా చూస్తామని ఆయన అన్నారు. మండలంలో 806 గ్రూపులు ఉన్నాయని 12,464 జాబ్ కార్డులు ఉన్నాయన్నారు. ఈ సంవత్సరం 5037 పని దినాలు కల్పించామని ఈ సంవత్సరం 18,50,18,000 రూపాయల వేతనాలు ద్వారా మెటీరియల్ ద్వారా ఇచ్చామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గండేపల్లి ఏపీఓ గంగాభవాని పాల్గొన్నారు. టోటల్ హౌస్ హోల్డ్స్ 9,051 ఉన్నాయి. మరి జాబ్ కార్డ్స్ 12,464 జాబ్ కార్డ్స్ మనం ఇష్యూ చేయడం జరిగింది. ఈ హౌస్ హోల్డ్స్లో కూడా దగ్గర 72% వాళ్ళకి పని కల్పించడం జరిగింది. మన టార్గెటెడ్ మ్యాండేట్స్ ఈ ఫైనాన్షియల్ ఇయర్కి ఏంటంటే 490,311 ఉండగా మనం దగ్గర 536,978 మ్యాండేట్స్ కల్పించాం. అంటే 100% దాటాం. 109% మనం రీచ్ అయ్యాం. జిల్లాలోనే కూడా మన గండేపల్లి మన ప్రోగ్రెస్ బాగుంది. యాన్యువల్ వేజ్ కూడా మనం అందించామంటే యావరేజ్ వేజ్ 230.65 రూపాయలు చెప్పిన ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ వేజ్ రూపంగా మేము అందించామంటే 12,45,000 మనం ఇవ్వడం జరిగింది. అలాగే మెటీరియల్ కూడా 5,61,00,000 ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరంలో. అంటే మొత్తం కలిపి 18,50,000 మనం ఈ ఉపాధి హామీలో వేజ్ రూపంగా కానీ అలాగే మన మెటీరియల్ కాంపోనెంట్ రూపంలో కానీ ఇవ్వడం జరిగింది. ఇంకో అంశం ఏంటంటే మన ఈ జాబ్ కార్డ్స్ ఇష్యూ కూడా మా దగ్గరికి వస్తాం. కొంతమందికి జాబ్ కార్డ్స్ ఇవ్వడం లేదని, లేట్ చేస్తున్నారని చెప్పి ఫీల్ ఎస్టేట్ పట్టించుకోవట్లేదని, ఆ విషయంలో కూడా మా ఏపీ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. జాబ్ కార్డ్ విషయంలో ఎవరికైనా జాబ్ కార్డ్ కావలిస్తే తప్పకుండా ఫీల్డ్ ఎస్టేట్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని డిజిటల్ ఎస్టేట్ దగ్గరికి వెళ్ళాలి. డిజిటల్ ఎస్టేట్ దగ్గర కూర్చుని ఆ జాబ్ కార్డు వాళ్ళకి వచ్చే వరకు కూడా ఫీల్డ్ ఎస్టేట్ బాధ్యత అది. వాళ్ళు ఇన్ కేసు ఎవరైనా వాలంటీర్ ద్వారా కానీ పంపిస్తే అది తప్పులేదు. కానీ మరి జాబ్ కార్డు ఇప్పించి వాళ్ళకి పని కల్పించాల్సిన బాధ్యత కేవలం మరి ఫీల్డ్ ఎస్టేట్ మీద ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ ఉద్యోగం అతనికి రిలేటెడ్ కాబట్టి. ఈ వాలంటీర్స్ ఇష్యూ వచ్చేటప్పుడు కూడా మాకు వాలంటీర్స్ పని చేసుకోవచ్చా లేదా అనేది కూడా ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు. ఒకటే మేము చెప్పాం, దాని మీద క్లియర్ గైడ్లైన్స్ లేవు వాలంటీర్స్ విషయంలో. అందుకే గైడ్లైన్స్ వచ్చిన తర్వాత వాలంటీర్స్కి మేము ఇన్ఫామ్ చేస్తాం. ఈ ఉపాధి హామీ పథకం యాక్చువల్గా ఈ మండలంలో మన జిల్లాలో విధంగా చెప్పాలని మంచి ప్రోగ్రెస్లోనే ఉన్నాం. మరి ఎక్కడైనా చిన్న చిన్న ఏదైనా తప్పిదాలు జరిగితే మీలాంటి వాళ్ళు మన దృష్టికి తీసుకొస్తే వాటిని ఎప్పటికప్పుడు మనం సరిదిద్ది ఈ పథకం పేదవాడికి సక్రమంగా అందేలా చూద్దాం. ఇది కేవలం పేదవాళ్ళకి వాళ్ళ బ్రతుకు వాళ్ళకి చక్కటి జీవనోపాధిని కల్పించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమం కాబట్టి మరి ఏ తప్పు జరగకూడదు, వాళ్ళకి న్యాయం జరగాలి. మరి మార్నింగ్ 6:30 నుంచి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు సమ్మర్ షెడ్యూల్ కూడా మారుతుంది, ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళ టైం మారుతుంది. ఆ షెడ్యూల్ ప్రకారం కూడా మన ఏపీఓ గారు వాళ్ళు పనిచేసేటట్టు చూస్తారు. ఇది మన మండలంలో ఉన్న ప్రోగ్రెస్, ఎన్ఆర్జీఎస్ ప్రోగ్రెస్ ఇది. ఇందులో ఏదైనా మీ డౌట్ ఉన్నా ఏదైనా అడిగితే నేను సమాధానం చెప్పగలను. పెడుతున్నారు సార్ అంటే ఏపీఓ గారు చేస్తాను, నేను కూడా చేస్తాను. టెక్నికల్ నేను చేశాను. ఎలక్షన్ వల్ల ఇంట్లో కూడా మేము చేయలేదు. కానీ నేను కూడా ఫీల్డ్ మళ్ళీ రెగ్యులర్గా ఫీల్డ్కి వెళ్తాను. మళ్ళీ ఈ పంచాయతీ ఎలక్షన్ సీట్ వల్ల కరోనా వల్ల మధ్యలో మనం ఆగలము. రెగ్యులర్గా ఉంటుంది ఈ మీటింగ్స్ రెగ్యులర్గా జరుగుతాయి, వాటిని రివ్యూ చేయడం కూడా జరుగుతుంది. మన దృష్టికి అయితే అక్కడ చిన్న చిన్న కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. ఇమీడియట్గా మనం యాక్షన్ తీసుకోవడం లేకపోతే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా ఏదైనా తెలియకపోతే ఏపీఓ గారు కూడా వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది.